గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బోయినపల్లి మండలం కోదురుపాక గ్రామానికి చెందిన జానపద కళాకారుడు కత్తెరపాక శ్రీనివాస్ రూపొందించిన జానపద వీడియో ఆల్బం సిడీని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఎంపీపీ జెడ్పీటీసీలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వీడియో సాంగ్ని ల్యాప్టాప్లో చూసి విడుదల చేశారు. వీడియో ఆల్బం సాంగ్లో నటించిన నృత్యకారులను, నటీనటులను, గాయకులను, టెక్నీషియన్లను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంకి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ని దేశ విదేశాలలో పాటిస్తున్నారని, నేడు ట్విట్టర్ ఇండియా ట్రేడింగ్లో 2వ స్థానం ఆక్రమించిందని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా భారతదేశంలోని ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని కళాకారులు తమ కళారూపాలతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కాన్సెప్ట్ని ప్రజలకు తెలిసేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లాపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగరాజ్, కళాకారులు కత్తెరపాక శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన సంబంధించినటువంటి ప్రముఖ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి డ్యాన్సర్ సింగర్ కత్తెరపాక శ్రీనివాస్ గారి నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జయహో అనేటువంటి సిడీని, ఒక అద్భుతమైనటువంటి వీడియో అండ్ ఆడియో ఆల్బమ్ని ఇప్పుడే ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, రాజ్యసభ సభ్యులు, కుదురుపాక బిడ్డ, చొప్పదండి నియోజకవర్గానికి అండాదండ, మరి వారు తలపెట్టినటువంటి మహోన్నతమైనటువంటి చాలా చక్కని దేశంలో ఏ రాజ్యసభ సభ్యుడు కానీ, ఎంపీ కానీ, మరి ఏ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రోగ్రాము, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి మేరకు హరితహారమైనటువంటి ప్రోగ్రామ్ని యావత్ రాష్ట్ర వ్యాప్తంతో పాటుగా మరి దేశం ఆవిష్కరించారు. మరి శ్రీనివాసులను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ పాఠను వీక్షించేటువంటి యూట్యూబ్లో వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా వీక్షించి మరి దానికి లైక్ కొట్టి షేర్ చేసి మీ వంతు బాధ్యత అందరు కూడా ఇది చూసినటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఒక్కొక్క వ్యక్తి 3-3 మొక్కలను నాటి మరి ఏదైతే సంతోష్ కుమార్ ఇచ్చినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని భాగంలో మీరందరూ పాల్గొని మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మీ మిత్రులకు, మీ సోదరులకు, మీ బంధువులకు మరి అందరికి కూడా ఈ పిలుపునిచ్చి ప్రతి ఇంటింట బయట అంతా కూడా మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని చెప్పి మరి భావి తరాలకు మరి ప్రాణవాయువును అందించడం, అంతేకాదు ఆక్సిజన్ అందించడం, మరి అంతేకాదు ప్రకృతిని సమతుల్యత అందించడం కోసం మీ వద్ద కృషి చేయాలని చెప్పి కోరుతూ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి మరి ఇప్పటి వరకు ఆరో విడత హరితహారం ప్రోగ్రాం మరి చాలా గొప్పగా సక్సెస్ అయింది. ఇవాళ సకాలానికి మే నెలలో నుంచే వర్షాలు పడతా ఉన్నాయి, ప్రకృతి సమతుల్యత చాలా వరకు మారింది. ఇంకా భావి తరాలందరూ కూడా ఈ ప్రకృతి సమతుల్యత నిరంతరం కొనసాగాలంటే చెట్లను నాటి మరి భావి తరాలను రక్షించాలి, ప్రాణవాయువును సర్వకోటికి అందించాలి. సర్వ మానవాళికే కాదు సర్వ జీవకోటికి ప్రాణవాయువుని అందించేది చెట్టే కనుక, చెట్టే ప్రాణాధారం కనుక అందరూ చెట్లను నాటండి, పర్యావరణాన్ని రక్షించండి.